పార్థాయ ప్రతిబోధిత భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీ అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. కురుక్షేత్ర యుద్ధము జరుగురాదని చేసిన ప్రయత్నములన్నీయు వ్యర్థములాయెను. ఆ తరువాత శ్రీకృష్ణుడు అర్జునునికి సారథి అయి నిలిచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు సైన్య మధ్యమున రథమును నిలిపెను. అప్పుడు పార్థుడు ఉభయ సేనలలో గల తండ్రులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. తన బంధువులను చంపుటకు ఇష్టపడక నాకు విజయమూ వలదు రాజ్యభోగమూ వలదు అని ఆయుధములను క్రిందవేచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నాను శోచంతి పండితాః నాను శోచంతి పండితాః. దుఃఖింపతగని వారిని గురించి దుఃఖించుట అవివేకము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గురించి గాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మల గురించి గాని దుఃఖించరు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. జీవునకు దేహమునందు బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఎట్లో, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కావున ఈ విషయమును గురించి ధీరులు మోహమునందరు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా అన్యాని సంయాతి నవాని దేహి. మనుజుడు ఎట్లు జీర్ణవస్త్రమును వదలి నూతన వస్త్రము ధరించుచున్నాడు, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది.
నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మ నాశనములేనిది, ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు, అగ్ని దహింపలేదు, నీరు తడుపలేదు, వాయువు ఆర్పివేయనూ సమర్థము కాదు, కనుక ఆత్మ నాశనములేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి న త్వం శోచితుమర్హసి. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గురించి శోకించుట తగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః యుద్ధాయ కృత నిశ్చయః. యుద్ధరంగమున మరణించినచో వీరస్వర్గం అలంకరించదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున పార్థ, యుద్ధమును చేయ కృతనిశ్చయుడవైలెమ్ము. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. కర్మలు చేయుటయందు నీకు అధికారము కలదు, కాని వాటి ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లనీ కర్మలు చేయుట మాననూ రాదు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు కూడా నిర్లిప్తుడై ఉండువాడు, భయము క్రోధము రాగము పోద్రోలినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిర్భ్రంశాద్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయవాంఛలను గురించి సదా మననము చేయువానికి వాని యందు అనురాగం అధికమై కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన వివేకము కోల్పోవును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి మనుష్యుడు బుద్ధిని కోల్పోయి అధోగతి చెందును. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతే
స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. బ్రహ్మ నిర్వాణమృచ్యతి. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున పడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తామయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానా కర్మయోగేన యోగినా. పార్థ, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడినది. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూడును, యజ్ఞము వల్ల వర్షము కురియును, ఆ యజ్ఞము కర్మ వల్లనే సంభవమగును. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. అర్జున, నాచే నడుపుబడు ఈ లోకమును చక్రమును ఎవరు అనుసరించరో వారు ఇంద్రియలోలురై పాపజీవనులగుచున్నారు. అట్టివారు వ్యర్థులు, జ్ఞానులు కాలేరు. కావున సదా కర్మలను ఆచరించుచునే ఉండవలెను. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములైన వారు దేనిని ఆచరింతురో దానినే ఇతరులు కూడా ఆచరింతురు. ఉత్తములు దేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అంగీకరించును. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. పార్థ, నీ వనర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేనివాడవై సంతాపము వదలి యుద్ధము చేయుము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మోహయావః. చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణములేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించిననూ మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది. ధూమేనా వ్రియతే వహ్నిహి యథా దర్శో మలేన చ
యథో వేనావృతో గర్భః తథా తేనేదమావృతం. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు ఎట్లు కప్పబడునో అట్లు కామము చేత జ్ఞానము కప్పబడును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి చెందును, ఆ కాలమున శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణముల కొరకు నేను అవతరించుచున్నాను. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అనురాగము, భయము, క్రోధము వదలి నాయందు మనస్సు లగ్నము చేసి నన్ను ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందెదరు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరెవరు ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కాని ఏ ఒక్కరి యందు నాకు అనురాగము గాని ద్వేషము గాని ఉండవు. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు, ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్చబడినవు, అట్టివాణిని పండితుడని విద్వాంసులు పలుకుదురు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా ఆహా ఆ. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలెను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం
తత్పరసంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము కలవాడు జ్ఞాన సాధనకు అర్హుడు. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షాన్ని పొందగలడు. ఇది భగవద్గీత యందలి బ్రహ్మ విద్యాయను యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు పార్థునకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగములు సమాప్తము. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే కర్మయోగో విశిష్యతే. కర్మయోగము కర్మ సన్యాసము రెండునూ మోక్ష సాధనములే. అందు కర్మ పరిత్యాగము కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస. ఎవడు ఫలాపేక్ష లేకుండా బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకున నీటి బిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థమును చూపును. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవశ్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణుని యందును ఏనుగు యందును శునకము శునక మాంసము వండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగియుందురు. శక్నోతి హైవ యస్సోఢు ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. దేహత్యాగమునకు ముందు ఎవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించును అట్టివాడు యోగి అగును. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయ క్రోధో యస్సదా ముక్తయేవ సః. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునర్చుకుని మోక్షాసక్తుడై ఉండును అట్టివాడే ముక్తుడనబడును. భోక్తారం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. ఏ
సకల యజ్ఞతపఃఫలమును స్వీకరించువానిగా, సకల ప్రపంచ నియామకునిగా నన్ను గ్రహించినవాడు మహనీయుడై మోక్షమును పొందుచున్నాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ, నహ్యసన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. పార్థ, సన్యాసమని దేనిని అందురో దానినే కర్మయోగమని కూడా అందురు. అట్టి యోగముపై సంకల్పత్యాగమునర్చనివాడు యోగి కాజాలడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తాహార విహారాదులు కర్మాచరణలు కలవారికి ఆత్మ సంయమన యోగము లభ్యము. యథా దీపో నివాతస్థో నేగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలిలేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించునట్లుగానే మనోనిగ్రహము కలిగి ఆత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా ఉండును. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సకల భూతముల యందు సమదృష్టి కలిగినవాడు అన్ని భూతములను తనయందును తనను సర్వభూతముల యందును చూచుచుండును. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఓ కౌంతేయ, ఎట్టివారికైనను మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసంతో నన్ను ఆశ్రయించి వినయముతో సేవించి భజించువారు సమస్త యోగులలో ఉత్తములు. మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిమాం వేత్తి తత్వతః. వేలాది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును, అట్లు ప్రయత్నించిన వారిలో ఒకనొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుగుచున్నాడు.
భూమిరాపో అనలో వాయుః ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యం మే భిన్నా ప్రకృతిరష్టదా. భూమి, నీరు, ఆకాశము, అగ్ని, వాయువు, మనస్సు, బుద్ధి, అహంకారము అను ఎనిమిది విధములుగా నా మాయాశక్తి ఉప్పుచున్నదని గ్రహింపుము. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ, మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. అర్జున, నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది. పుణ్యోగంతః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ, జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, సర్వభూతములయందు ఆయువు, తపస్సులయందు తపస్సుగా నన్ను గుర్తించుము. దైవీహేష గుణమయే దైవీహేష గుణమయే, మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే, మాయామేతాం తరంతి తే. అర్జున, త్రిగుణాత్మకము దైవ సంబంధమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణజొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము. చతుర్విధ భజంతే మా జనా సుకృతినోర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానే చ భరతర్షభ. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థకాములు, జ్ఞానులు అను నాలుగు విధములగు పుణ్యాత్ములు నన్నాశ్రయించి ఉన్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభః. అనేక జన్మల యొక్క అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే అను సద్బుద్ధి కలిగి నన్ను పొందుచున్నాడు. కాని అట్టి మహాత్ముడు లోకములో చాలా అరుదు. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కళేబరం, యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవరు అంత్యకాలమున నన్నే స్మరించుచు శరీరమును వదలుచున్నారో వారు నిశ్చయముగా నన్నే చేరుచున్నారు. అభ్యాసయోగయుక్తేనా చేతసా నాన్యగామినా
పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్ కవిం పురాణమనుశాసితారం అణోరణీయాం సమనస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అర్జున, ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును, అట్టివాడు ఆ పరమపురుషునే చేరుచున్నాడు. ఆ పరమపురుషుడు సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కంటే అణువు అనూహ్యమైన రూపము గలవాడు, సూర్యకాంతి వంటి తేజోమయుడు, అజ్ఞానాంధకారములకు అతీతుడు. అవ్యక్తోక్షరయిత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తత్థామ పరమం మమ. ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది. పునర్జన్మరహితమైన ఈ ఉత్తమ పదమే పరమపదము. శుక్లకృష్ణే గతిహ్యేతే జగత శాశ్వతీమతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ప్రపంచమున శుక్లము కృష్ణము అనేది రెండు మార్గములు నిత్యములుగా ఉన్నవి. అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టౌ అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. యోగి అయిన వాడు వేదాధ్యయనము వలన, యజ్ఞతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలము నాశించక ఉత్తమ పదమైన బ్రహ్మపదమును పొందగలడు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికా కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యగౌ. ఓ కౌంతేయ, ప్రళయకాలమున సకల ప్రాణులు నాయందు లీనమగుచున్నవి. మరలా కల్పాదియందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను. అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందు నన్నే ధ్యానించుచున్నాడు, అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను
ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు. అట్టివాణిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. మన్మనాభవమద్భక్తో మద్యాజీ మాం నమస్కురు, మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. అర్జున, నాయందు మనస్సు లగ్నము చేసి ఎల్లకాలములయందు భక్తిశ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన కర్మ సన్యాస, ఆత్మ సంయమ, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజవిద్య, రాజగృహ యోగములు సమాప్తము. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తథా మద్భావా మనసా జాతా ఏషాం లోక ఇమాః ప్రజాః. కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనందనాదులు, స్వయంభూవాది మనువులు నా వలననే జన్మించిరి. పిమ్మట వారి వల్ల ఎల్లలోకములందలి సమస్త భూతములు జన్మించెను. మచ్చిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావమెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంతయేవచ. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే, వాటి ఉత్పత్తి నాశనములకు నేనే కారకుడను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. ఆహా వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందలి బుద్ధి నేనే. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానా కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణా. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ
తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. లోకమునందు ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభావము వలననే సంభవములు. పశ్యమే పార్థ రూపాణి శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పార్థ, దివ్యములై నానా విధములై నానా వర్ణములై అనేకములైన నా స్వస్వరూపమును కన్నులారా దర్శింపుము. ప్రభో కృష్ణ, పశ్యామి దేవాస్తవ దేవదేహే సర్వాస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వాన్ ఉరగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం న అంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. దంష్ట్రాకరాణాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా, నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది. నీ ఆకారమునకు ఆద్యంత మధ్యములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములు చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నాయందు దయ ఉంచి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. అర్జున, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జున, ఈ ప్రపంచమునెల్లా నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగలవారిందెవ్వరునూ లేరు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠాః యుద్ధ్యస్వజేతాసి రణే సపత్నాన్. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాది యోధులు వీరులు నాచే సంహరింపబడి ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. కిరీటినౌ గదినౌ చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ
తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే సహస్రబాహో భవ విశ్వమూర్తే. కృష్ణ అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గద చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను. సుదర్శనమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. అర్జున, నీవు ధరించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ కోరుచుందురు. మయ్యావేశ్యమనోయేమాం నిత్యయుక్తావుపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమామతః. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు, వారే ఉత్తమ పురుషులు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాః శాంతిరనంతరం. అభ్యాసయోగము కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, దానికన్నా కర్మఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుచున్నది. అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్త సమే ప్రియః. ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫలత్యాగి అయి నాకు భక్తుడగును, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. తుల్య నిందా స్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రులయందును, మానవమానములయందును, శీతోష్ణ సుఖదుఖాదులయందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చలించని మనస్సు కలవాడై నాయందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే
ఏతద్యో వేత్తితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఓ కౌంతేయ, దేహమును క్షేత్రమనియు దేహము నెరిగిన వానిని క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఆత్మజ్ఞానమునందు మనస్సును లగ్నము చేయుట, మోక్షప్రాప్తియందు దృష్టి కలిగి ఉండుట జ్ఞానమార్గములనియు, వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడును. కార్యాకారణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. ప్రకృతిని మాయా అని అందురు. అది శరీరమునకు సుఖదుఖములు కలుగుజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖదుఖములను అనుభవించుచుండును. సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో వాడే ఎరిగినవాడు. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. అర్జున, గుణనాశరహితుడైనవాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతర్గతుడైనను కర్మలనాచరించువాడు కాడు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. పార్థ, సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధంగా ప్రకాశింపజేయుచున్నాడు, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తి యోగము, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగములు సమాప్తము. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః
అహౌ బీజప్రదః పితా ఆ అర్జున, ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞాన సంగేన జానఘా అర్జున, త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటం చేసి సుఖ జ్ఞానాభిలాషల చేత ఆత్మను దేహములందు బంధించుచున్నది. రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం ఆ ఓ కౌంతేయ, రజోగుణము కోరికల యందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుచున్నది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. అర్జున, అజ్ఞానము వలన పుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులను మోహింపజేయునది. ఆ గుణము మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బద్ధుని చేయును. మానవమానయో తుల్యస్తు తుల్యః మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగీ గుణాతీతస్స ఉచ్యతే. మానవమానములయందు శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు. ఊర్ధ్వమూలమథ శాఖం ఊర్ధ్వమూలమథ శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య వర్ణాని యస్తం వేద సవేదవిత్. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వత్థ వృక్షం అనాది అయినది. అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టి దానిని రింగిన వాడే వేదార్థసారమిరిగినవాడు. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమౌ మమ. పునరావృత్తిరహితమైన మోక్షపథము సూర్యచంద్రాగ్నుల ప్రకాశమునకు అతీతమై నా ఉత్తమ పదమై ఉన్నది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. దేహునందు జఠరాగ్ని స్వరూపుడనై వారు భుజించు భక్ష్య భోజ్య లేహ్య చోహ్య పానీయములను జీర్ణము చేయుచున్నాను.
తేజక్షమా ధృతి శౌచం అద్రోహో నాతి మానిత భవంతి సంపదౌ దైవీ అభిజాతస్య భారత. దంభో దర్పోభిమానశ్చ క్రోధ పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ. పార్థ, సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకుండుట మొదలగు గుణములు దైవాంశ సంభూతులకుండును. డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠినపు మాటలాడుట, అవివేకము మొదలగు గుణములు రాక్షసాంశమును పుట్టిన వారికుండును. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామక్రోధలోభములు ఆత్మను నాశనము చేయును, కావున వానిని వదిలివేయవలయును. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్ర విషయములను అనుసరించక ఇచ్ఛామార్గమును ప్రవర్తించువాడు సుఖసిద్ధులు పొందజాలడు, పరమపదము నందజాలడు. త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలము వల్ల లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసము అను మూడు విధములుగా ఉన్నది. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసాజనాః. సత్వగుణము గలవారు దేవతలను, రజోగుణము గలవారు యక్షరాక్షసులను, తమోగుణము గలవారు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపముచ్యతే. ఇతరుల మనస్సు నొప్పించనిదియు ప్రియహితములతో కూడిన సత్యభాషణము వేదాధ్యయనము నర్చుట వాచిక తపస్సని చెప్పబడును. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. జ్యోతిష్టోమాది కర్మలను ఆచరించకపోవుట సన్యాసమనియు, కర్మలను ఈశ్వరార్పణమునర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు.
అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్య త్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. కర్మఫలములు ప్రియములు అప్రియములు ప్రియాతి ప్రియములని మూడు విధములు. కర్మఫలము కోరినవారు జన్మాంతరములయందు ఆ ఫలములను పొందుచున్నారు, కోరనివారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షంచ యావేతి బుద్ధి సా పార్థ సాత్వికీ. అర్జున, కర్మమోక్ష మార్గములో భయాభయములలో బంధమోక్షములలో ఏ జ్ఞానము వెలుగుచున్నదో అది సత్వగుణ సముద్భవమని ఎరుగుము. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు ఎల్లభూతములకు నియామకుడై సకల ప్రాణుల హృదయమునందున్నవాడై జంతరగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణులను భ్రమింపజేయుచున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సమస్త కర్మలను నాకర్పించి నన్నే శరణు పొందిన నిన్ను ఎల్ల పాపముల నుండి విముక్తిని గావింతును, నీవు చింతింపకుము. యయిదం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి భక్తిం మయి పరాం కృత్వా మామే వైష్యత్య సంశయః. ఎవడు పరమోత్కృష్టమైన పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుచున్నాడు వాడు మోక్షమునకు అర్హుడు. కచ్చిదే తచ్చుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. అర్జున, పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును శ్రద్ధగా వింటివా? నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా? కృష్ణ, నష్టో మోహస్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే
వచనౌతవా అచ్యుత. నా అవివేకము నీ దయవలన తొలగినది, నాకు సుజ్ఞానము లభించినది, నా సందేహములన్నీయూ తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించదను. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. యోగీశ్వరుడుగు శ్రీకృష్ణుడు, ధనుర్ధారియగు అర్జునుడు ఎచట ఉందురో అచట సంపద విజయము ఐశ్వర్యము స్థిరముగా నిలిచియుండును. గీతాశాస్త్రమిదం పుణ్యం గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోపదమవాప్నోతి భయశోకాది వర్జితః. గీతాశాస్త్రమును ఎవరు పఠింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమునందు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన గుణత్రయ విభాగ, పురుషోత్తమ ప్రాప్తి, దేవాసుర సంపద్విభాగ, శ్రద్ధాత్రయ విభాగ, మోక్ష సన్యాస యోగములు సర్వము సమాప్తము. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోన్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతిః.